ఒక పక్క కరోనా మరో పక్క కరోనాని కంట్రోల్ చేసే నేపథ్యంలో ఏర్పాటు చేసిన లాక్డౌన్ ఈ రెండింటి ద్వారా చాలా రంగాలు స్తంభించిపోయాయి ఎక్కడెక్కడ ప్రధానంగా విద్యార్థుల పరిస్థితి కూడా నిజంగా అగమ్యగోచరంగా ఏర్పడింది ఇప్పటికి 10వ తరగతి విద్యార్థులు అయితే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు తెలంగాణలో అయితే రెండు పరీక్షలు మాత్రమే రాశారు అదే ఆంధ్రప్రదేశ్ లో అయితే పూర్తిగా పరీక్షలే ఏర్పాటు చేయలేని పరిస్థితి ఇక ఇంటర్ విద్యార్థుల విషయానికి వస్తే గనుక పరీక్షలు అయితే పూర్తయిని వాళ్ళ ఫలితాలు ఎప్పుడు వస్తాయి అనే దాని మీద మొదట నుంచి క్లారిటీ లేదు అయితే తాజాగా దీనికి సంబంధించి ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఒక రకంగా తెలంగాణ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందనే చెప్పాలి జూన్ 2వ వారంలో ఫలితాలు రాబోతున్నాయి ఇప్పటికే ఆ పరీక్ష మూల్యాంకనకు సంబంధించిన అంటే అధ్యాపకుల బృందాన్ని గాని లేదంటే మూల్యాంకన కేంద్రాలను గాని ఇప్పటికే పూర్తిగా ఏర్పాటు చేశారు గతంలో ఒక 12 నుంచి 13 కేంద్రాల్లో మాత్రమే ఈ పరీక్ష పత్రాల మూల్యాంకన అనేది జరిగేది ఇప్పుడు దాదాపు 33 కేంద్రాల వరకు వాటిని పెంచడం జరిగింది అలాగే అధ్యాపకుల సంఖ్య కూడా పెంచడం జరిగింది దాదాపు 15,000 మంది అధ్యాపకులతో ఆ పరీక్ష పత్రాల మూల్యాంకన అనేది జరుగుతోంది అంటే కొద్ది రోజుల్లో ముందుగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలు రాబోతున్నాయి తర్వాత ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది ఈ పరీక్షా పత్రాల మూల్యాంకనం అనేది కూడా ఆ విధంగానే జరుగుతుంది ముందు సెకండ్ ఇయర్ పరీక్షా పత్రాలను దిద్దే అవకాశం ఉంది తర్వాత ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి 15,000 మంది అధ్యాపకులు ఇప్పటికే ఈ మూల్యాంకన కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్నారు వీళ్ళకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ విషయం కానీ భోజన సౌకర్యం విషయం కానీ అలాగే వసతి విషయంలో కానీ పూర్తిగా ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తుంది ఒకవేళ అనుకున్న టైంకి అనుకున్నట్టు పూర్తి అయితే గనక జూన్ 2వ వారంలో ఖచ్చితంగా ఇంటర్ ఫలితాలు విడుదలవుతాయి అని చెప్పి అధికారికంగా ప్రభుత్వం వెల్లడి చేసిన ఒక ప్రకటన ఒకవేళ అదే కనుక జరిగితే కొద్ది రోజులకేనే అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు దాదాపు ఒకటి రెండు రోజుల డిఫరెన్స్లోనే విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ ఈ మూల్యాంకనం అనేది ఫాస్ట్గా అయిపోతే కనుక ఒకే రోజు ఫలితాలను విడుదల చేసే ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది ఒకవేళ అదే జరిగితే ఒక రకంగా ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక రకంగా శుభవార్తనే చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।